Article 2 in the Indian Constitution, admission or establishment of a new state. వేరే దేశాలని మన దేశంలో ఒక రాష్ట్రంగా తీసుకోవాలి అంటే ఈ ఆర్టికల్ 2ని మనం యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ పాండిచెర్రీ, గోవా, సిక్కిం. బిఫోర్ ఇండిపెండెన్స్ ఇవి మన రాష్ట్రాలు కావు, మన దేశ బౌండరీస్లో ఇవి మనకి కొంచెం దగ్గరగా ఉండే దేశాలు, ఇతర దేశాలు. సో ఈ దేశాలు మన దేశంలో రాష్ట్రాలుగా కలవడానికి ఆర్టికల్ 2 అనేది యూజ్ చేసి ఈ దేశాలని మన దేశంలో రాష్ట్రాలుగా ఎంపిక చేసుకున్నాం, అంటే అడాప్ట్ చేసుకున్నాం, అంటే అక్వైర్ చేసుకున్నాం అన్నమాట. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద న్యూ స్టేట్స్ విచ్ ఆర్ నాట్ ఎగ్జిస్టెడ్ ఇన్ అవర్ కంట్రీ, అంటే ఇంతకుముందు మన దేశంలో ఎగ్జిస్ట్ కాని దేశాలని మన దేశంలో రాష్ట్రాలుగా తీసుకోవడానికి ఆర్టికల్ 2 అనేది యూజ్ అవుతుంది. సో ఈ ఆర్టికల్ 2 అనేది పవర్ మొత్తం పార్లమెంట్ చేతిలో ఉంటుంది. ఒక దేశాన్ని మన దేశంలో రాష్ట్రంగా తీసుకోవాలి అంటే దాని పవర్స్ అన్నీ పార్లమెంట్ చేతుల్లో ఉంటాయి. దానికి ఒక బిల్ ప్రొసీజ్ చేస్తారు, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, చట్టరీత్యా తీసుకోవాలని చెప్పి మన దేశంలో ఒక రాష్ట్రంగా ఒక యాక్ట్ని ప్రవేశపెడతారు. సో ఆ యాక్ట్ ద్వారా మనం ఇతర దేశాలని మన దేశంలో రాష్ట్రాలుగా తీసుకుంటాం. సో ఇది వచ్చేసి ఆర్టికల్ 2, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద న్యూ స్టేట్ విచ్ ఆర్ నాట్ ఎగ్జిస్టెడ్ ఇన్ అవర్ కంట్రీ. ఆర్టికల్ 2A, సబ్ ఆర్టికల్ 2A ఉంటుంది ఆర్టికల్ 2లో. సో ఈ సబ్ ఆర్టికల్ 2A సిక్కిం గురించి స్పెసిఫై చేస్తుంది. సిక్కిం ఈజ్ అన్ అసోసియేట్ స్టేట్, సబ్ ఆర్టికల్ 2A. సో సిక్కిం మన దేశంలో ఒక రాష్ట్రంగా కలవడానికి ట్రై చేసింది 1974లో. అయితే అప్పటి ప్రభుత్వం పార్లమెంట్లో ఒక బిల్ పాస్ చేసి ఈ సిక్కింని ఒక అసోసియేట్ స్టేట్గా మనం తీసుకున్నాం. సో సిక్కిం వచ్చేసి 2 కండిషన్స్ పెట్టింది ఇండియాకి, ఏంటి అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ ప్లస్ మిలిటరీ ఆర్మ్డ్ ఫోర్సెస్, ఇవన్నీ ఇండియా చూసుకోవాలి, మిగతా స్టేట్ మొత్తం సిక్కిం వాళ్ళే రూల్ చేసుకుంటారు. జస్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ప్లస్ మిలిటరీ గురించి ఇండియా చూసుకోవాలి అని 2 కండిషన్స్ పెట్టింది. ఈ కండిషన్స్ పెట్టినందుకు ఆర్టికల్ 2A అనేది వచ్చింది, సబ్ ఆర్టికల్ 2A అనేది వచ్చింది. సో ఈ సబ్ ఆర్టికల్ 2A ఏం చెప్తుందంటే సిక్కిం ఈజ్ అన్ అసోసియేట్ స్టేట్. సో ఇలా సిక్కింని ఆర్టికల్ సబ్ ఆర్టికల్ 2A ఇంప్లిమెంట్ చేసి ప్లస్ సిక్కిం వల్ల టెన్త్ షెడ్యూల్ అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో యాడ్ చేయడం జరిగింది. సో ఈ బిల్ వచ్చేసి 35 CAA, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, అంటే రాజ్యాంగ పద్ధతిగా తీసుకోవాలి వేరే దేశాన్ని మన రాష్ట్రంలోని, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 35 CAA అనే బిల్ని పార్లమెంట్లో పాస్ చేశారు. ఎందుకంటే పార్లమెంట్కే పవర్ ఉంటుంది వేరే దేశాలని మన దేశంలో రాష్ట్రాలుగా తీసుకోవాలంటే. సో ఇలా బిల్ పాస్ చేసిన తర్వాత 1 ఇయర్ తర్వాత ఇండియా గవర్నమెంట్ ఏం చేసిందంటే సిక్కింని అసోసియేట్ స్టేట్గా కాదు, పూర్తిగా మన ఇండియాలో ఉంచుకోవాలి ఒక రాష్ట్రంగా, సిక్కిం వ్యవహారాలు కూడా మనమే చూసుకోవాలి అని 36th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ బిల్ని మళ్ళీ పాస్ చేసింది పార్లమెంటు. పార్లమెంట్లో పాస్ చేసిన తర్వాత సబ్ ఆర్టికల్ 2A, 35 CAA, ఇవి రెండు రద్దు చేయబడ్డాయి. సో ఇవి రెండు రద్దు చేసి ఇప్పుడు సిక్కింని మన రాష్ట్రంలో పూర్తిగా విలీనం చేసుకున్నాం, అంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద సిక్కిం ఇంటూ ఇండియా, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద న్యూ స్టేట్, పూర్తిగా సిక్కిం మన దేశంలో ఒక రాష్ట్రంగా ఏర్పడిపోయింది. సో ఆర్టికల్ 2 అనేది ముఖ్యంగా ఇతర దేశాలను మన దేశంలో రాష్ట్రాలుగా తీసుకోవడానికి యూజ్ చేస్తాం. సో మీకు ఎగ్జాంపుల్స్ సిక్కిం, పాండిచెర్రీ, గోవా చెప్పాను కదా, నేను ఇయర్స్ కూడా స్పెసిఫై చేస్తాను ఏ ఇయర్లో మనం ఏ కంట్రీని మన దేశంలో రాష్ట్రంగా తీసుకున్నాము. పాండిచెర్రీ 1954, గోవా 1965, సిక్కిం 1975. ఈ 3 ఇయర్స్ చూసుకున్నట్టయితే మనం ఆఫ్టర్ ఇండిపెండెన్సే మనం ఈ ఇతర దేశాలను మన దేశంలో రాష్ట్రాలుగా తీసుకున్నాం, బిఫోర్ ఇండిపెండెన్స్ కాదు. ఇయర్స్ చూసుకోండి మీరు కరెక్ట్. సో ఇలా మనం మన కాన్స్టిట్యూషన్ ద్వారా మనం ఇతర దేశాలను మన దేశంలో రాష్ట్రాలుగా తీసుకున్నాం. సో ఈ ఆర్టికల్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద న్యూ స్టేట్స్ విచ్ ఆర్ నాట్ ఎగ్జిస్టెడ్ ఇన్ అవర్ కంట్రీ. ఇలా మనం ఇతర దేశాలను మన దేశంలో రాష్ట్రాలుగా తీసుకోవాలంటే ఆ పవర్స్ అన్నీ పార్లమెంట్ చేతుల్లో ఉంటాయి. ఒక లా తయారు చేస్తాం, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనే ఒక లాని ప్రవేశపెట్టి ఆ లా ద్వారా మనం ఇతర దేశాలను మన దేశంలో రాష్ట్రాలుగా
అడాప్ట్ చేసుకుంటాం, ఎస్టాబ్లిష్ చేసుకుంటాం. సో ఆర్టికల్ 2 అనేది చాలా ఇంపార్టెంట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. సో ఈ వీడియో కనుక నచ్చితే మీకు ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.